ఇప్పుడు మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఎవరైనా సరే ఆన్సర్ చెప్పొచ్చు. అండ్ ఒకవేళ ఆన్సర్ తెలిసిన వాళ్ళు బజర్ నొక్కండి, ట్ర అని అంటే బజర్ సౌండ్. కృష్ణతేజకి ఒక డబ్బుల కట్ట బ్యాగ్ దొరికింది, అందులో 2000 విలువ చేసే 2000 నోట్లు, ఇంగ్లీష్ లో చెప్పిన 2000 విలువ చేసే 2000 నోట్లు, 500 విలువ చేసే 500 నోట్లు, 100 విలువ చేసే 100 నోట్లు, 50 విలువ చేసే 50 నోట్లు, 10 విలువ చేసే 10 నోట్లు ఉన్నాయి. మీకు మొత్తం ఎన్ని నోట్లు దొరికాయి? కృష్ణతేజ తప్ప వేరే ఏం నాకు. మీరు బజర్ నొక్కి అలా రాంగ్ ఆన్సర్స్ చెప్తే మీకు మైనస్. 4367285 అంటే టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేశారా? అవి నోట్లు, అవి మీరు అవి. నేను మీ కృష్ణతేజకి ఎంత డబ్బులు దొరికాయో అడగలేదు, ఎన్ని నోట్లు దొరికాయో అడిగాను. 2000 నోట్లు, 500, 100, 50, 10. వెరీ ఈజీ క్వశ్చన్. తెలుసు 2000. అంటే మా దగ్గర నుంచి కొన్ని నోట్లు వీళ్ళు కొట్టేశారని నేను అనుకుంటున్నాను. వీళ్ళైతే 2660 అంటున్నారు. ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్స్ లో పెట్టండి, నన్ను మాత్రం తిట్టకండి. ఇప్పుడు మీరు చేసినందుకు ఒక 2000 టికెట్ బుక్ చేయాల్సిందే. ఆన్ ద స్పాట్ ఎవరైతే చూస్తున్నారో మీరు చేసేసేయండి, ఓకేనా? అలాగే ఒక లాస్ట్ మ్యాథ్స్ క్వశ్చన్ తో దీన్ని మనం ఏం చేస్తున్నాము. రాజు రాణి వీళ్ళిద్దరు కజిన్స్. రాజుకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు రాణి ఏజ్ 4 ఇయర్స్. మరి రాజు ఏజ్ 80 ఇయర్స్ అయితే రాణి ఏజ్ ఎంత? ఒకసారి చెప్పండి. చెప్పరు? సరే మళ్ళీ చెప్తా. రాజు రాణి ఇద్దరు కజిన్స్. రాజుకి 8 ఏళ్ళు ఉన్నప్పుడు రాణి ఏజ్ 4 సంవత్సరాలు. మరి రాజు ఏజ్ 80 సంవత్సరాలు అయితే రాణి. రాజు రాణి కజిన్స్ అండి. రాజు కాడికి ఏమో 8 ఏళ్ళు, రాణికి ఏమో 4. మరి రాజుకి ఏమో 80 వచ్చినప్పుడు రాణికి ఎంత? రాజుకి 8 ఉన్నప్పుడు రాణికి 4 అంటే వాళ్ళ మధ్య తేడా 4. కానీ ఈయన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేస్తారు. తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా వెళ్ళి 35 అనేటువంటి సినిమాని చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. కానీ ఇదేంటంటే చాలా మంది అనుకున్నట్టుగా కేవలం పాస్ ఆర్ ఫెయిల్ లేకపోతే మ్యాథ్స్ కి సంబంధించిన ఫిల్మ్ కాదు ఇది. రిలేషన్స్ కి సంబంధించినటువంటి ఫిల్ము, హ్యూమన్ రిలేషన్షిప్స్ కి సంబంధించిన ఫిల్మ్, చిల్డ్రన్ సైకాలజీకి సంబంధించిన ఫిల్మ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. సో తప్పకుండా వెళ్ళి 35 అనే సినిమాని చూడండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్ వన్స్ అగైన్.